సైకాలజీ. ఈ సైకాలజీ అంటే ఏంటి? ఈ సైకాలజీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఈ విషయాల గురించి మనం ముందుగా మాట్లాడుకుందాం. సైకాలజీ అంటే ఏంటి? సైకాలజీ అంటే ఒక విషయం ఒకరికి రైట్ అనిపిస్తే ఆ విషయమే ఇంకొకరికి తప్పు అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారా? అవును, ఒకరు ఒకలాగా ఆలోచిస్తే ఇంకొకరు ఇంకోలాగా ఆలోచిస్తూ ఉంటారు. సైకాలజీ అంటే ఏంటో కొంచెం క్లియర్గా చెప్పవా? సైకాలజీ అంటే ఒక వ్యక్తి యొక్క మెదడు ఎలా పనిచేస్తుంది, తన ఆలోచనలు ఎలా ఉన్నాయి, తన ఆలోచించేది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు, తన ప్రవర్తన ఎలా ఉంది అనే విషయాల గురించి తెలుసుకోవడమే సైకాలజీ. అంటే ప్రతి విషయం అందరూ ఒక్కొక్కలాగా ఆలోచిస్తారా? అవును, ప్రతి వ్యక్తి ప్రతి విషయాన్ని ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. కానీ కొన్ని విషయాలలో మాత్రం అందరి మెదడులు ఒక్కలాగే పనిచేస్తాయి. ఇప్పుడైతే మనం 10 సైకాలజీ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. మరి మొదటిది చూసేద్దామా? మనకి ఎవరైతే మంచి సలహా ఇస్తారో వారికే ఎక్కువ కష్టాలు సమస్యలు వస్తాయట. అవునా? ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ కష్టాలని సమస్యలని ఎదుర్కొనే ఉంటారు, కాబట్టి మనకి అలా జరగకుండా మంచి సలహాని ఇస్తారు కదా, అందుకే. ఇప్పుడు 2 చూసేద్దాం. మనం రెస్టారెంట్స్కి హోటల్స్కి వెళ్తూ ఉంటాం కదా, అక్కడ మనం ప్రవర్తించే విధానాన్ని బట్టి మన యొక్క క్యారెక్టర్ ఏంటో తెలుస్తుందట. అవునా? అదెలాగా? అక్కడ పనిచేసే సిబ్బందికి కొంతమంది వారికి గౌరవం ఇచ్చి మాట్లాడతారు, ఇంకొంతమంది అయితే మేమెందుకు గౌరవం ఇవ్వాలి అన్నట్టుగా ఉంటారు, ఇంకొంతమంది అయితే వాళ్ళని పురుగులను చూసినట్టుగా చూస్తారు. ఇక్కడే తెలుస్తుంది వాళ్ళ క్యారెక్టర్ అంటే ఏంటో. ఇప్పుడు 3 చూసేద్దాం. మనం ఎప్పుడైతే ఎక్కువ శబ్దం ఉన్న పాటలను విన్నప్పుడు మనకి చాలా ఆనందంగా మరియు రిలాక్సింగ్గా అనిపిస్తుందట. వామ్మో, అవునా? నేను కూడా ఇప్పటి నుండి ఎప్పుడైనా నాకు బాధగా అనిపిస్తే నేను కూడా పాటలు పెట్టుకొని వింటాను. ఇప్పుడు 4 చూసేద్దాం. ఎప్పుడైతే ఒక పనిని మనం భయపడుకుంటూ చేస్తామో ఆ పని మనకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అదేంది? నాకైతే అర్థం కాలే. అబ్బా, నీ మట్టి బుర్రకి ఏదన్నా అర్థమైసావదే. సపోజ్ నువ్వు ఒక అతన్ని ప్రేమించావు అని అనుకుందాం. నువ్వు అతనికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళావు, కానీ ఆ ప్రపోజ్ చేయడానికి నువ్వు భయపడుకుంటూ వెళ్తావు. ఎందుకు? ఎందుకంటే అతను యాక్సెప్ట్ చేయొచ్చు లేకపోతే రిజెక్ట్ చేయొచ్చు, కానీ నీకు మాత్రం ప్రపోజ్ చేయడం ఇష్టం. ఆ పని నీకు ఆనందాన్ని కలిగిస్తుంది, ఇంకా భయాన్ని కూడా కలిగిస్తుంది. ఇప్పుడు 5 ఈ మధ్య కాలంలో వాట్సాప్లో గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు ఈ మెసేజ్లు బా తెగ పెట్టేస్తున్నారు కదా. మరి ఈ మెసేజ్లు పెట్టడం వల్ల ఆనందాన్ని కలిగిస్తాయట. అవునా? అయితే నేను కూడా ఇప్పటి నుంచి పెడతా. ఇప్పుడు 6 ఒక అమ్మాయి ఒక రహస్యాన్ని 47 వరకే రహస్యాన్ని దాస్తుంది, దాని తర్వాతకి ఎవనుకోకనికి చెప్తుందట. ఈ ముచ్చటైతే నేను బరాబర్ ఒప్పుకుంటా, ఎందుకంటే నాకు కూడా నోటమాట అస్సలాగదు. ఇప్పుడు 7 ఎవరైతే తన ప్రాణ స్నేహితులని పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి విడాకుల ముచ్చట అస్సలు రానే రాదట. వాళ్ళు ఎప్పుడూ జీవితాంతం ఆనందంగా ఉంటారంట. అవును, మా దోస్తు కూడా గిట్నే పెళ్లి చేసుకొని ఇప్పుడు ఆనందంగా ఉంది. ఇప్పుడు 8
మనం ఎప్పుడైతే ఎవరితో మాట్లాడకుండా మనం ఒంటరి జీవితాన్ని గడుపుతామో అప్పుడు మనం త్వరగా అనారోగ్యానికి గురవుతాము. ఎంతలా అంటే మనం రోజుకి 15 సిగరెట్లు తాగితే ఎంతైతే అనారోగ్యానికి గురవుతామో అలాగే ఒంటరి జీవితాన్ని గడిపిన అంతలా అనారోగ్యానికి గురవుతాం. ఏందేంది ఒంటరిగా ఉంటే అనారోగ్యానికి గురవుతామా? ఇదేం లొల్లి. అవునే తీస మొహబ్దానా, మన బాధని ఆనందాన్ని పంచుకోవడానికి ఒక్కరు కూడా లేనప్పుడు మనం త్వరగా అనారోగ్యానికి గురవుతాం. కాబట్టి అందరూ అందరితో మాట్లాడండి, లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళతోనైనా మాట్లాడి మీరు ఆనందంగా ఉండండి. ఇప్పుడు 9th, ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అందులో ఉన్న ఒక వ్యక్తికి తనతో మాట్లాడడం ఇష్టం లేదు అని ఎలా తెలుస్తుందనంటే ఆ వ్యక్తి తన కాళ్ళని అటు ఇటు కదుపుతూ ఉంటాడు, అక్కడి నుండి బయటపడే దారేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ ఇలా చేస్తే తనకి మీతో మాట్లాడడం ఇష్టం లేదని మీరు తెలుసుకోండి. ఇప్పుడు 10th, ఎప్పుడైతే మనం ఎక్కువగా ప్రయాణిస్తామో అప్పుడు మన మెదడనేది ఆరోగ్యంగా ఉంటుంది, ఇంకా గుండె సంబంధిత వ్యాధులు కూడా దరిచేరవు, ఇంకా మనం డిప్రెషన్కి కూడా తక్కువగా గురవుతాం. ఎట్లున్నాయి మరి మన ముచ్చట్లు? మంచిగా ఉన్నట్లయితే ఒక లైక్ చేసుకొని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.